నిన్న సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు రోడ్లెక్కి భారీ ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మరొకవైపు ప్రభుత్వం ఎటువంటి సంయమనాన్ని కోల్పోకుండా ఇంతకుముందు టీచర్లు కలెక్టరేట్లను ముట్టడించినప్పుడు కూడా అంటావా సీఎం అంటావా సీఎం అని పాట పాడక కాకుండా తొందర పోతావరా అని చెప్పి శపించిన ఎన్ని వ్యాఖ్యలు చేసినా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టకండి, ఆందోళన చేయడం వాళ్ళ హక్కు అని చెప్పి సంయమనం పాటించమని చెప్పారు. మరొకవైపు వీళ్ళు సమ్మె నోటీస్ ఇస్తుంటే ప్రభుత్వం ఒక కమిటీ వేసి వాళ్ళతో చర్చించమని చెప్పింది. ప్రభుత్వమే రండి చర్చిద్దాము అని చెప్పినా కూడా వీళ్ళేమో ఉద్యోగస్తులు చర్చలకు వెళ్ళట్లేదు. పైపెచ్చు ఆ కమిటీ యొక్క వాళ్ళ లీగల్ శాంటిటీని ప్రశ్నించారు వీళ్ళు. సో వీళ్ళు ఆ కమిటీ యొక్క శాంటిటీని ప్రశ్నించేసరికి ప్రభుత్వం ఏం చేసింది, అధికారికంగా వాళ్ళతో కమిటీ వేస్తున్నట్టు ఉత్తర్వులే ఇచ్చింది. సో అధికారిక కమిటీగా గుర్తించారు. గుర్తించిన తర్వాత నిన్న వాళ్ళు మంత్రులు సచివాలయంలోని రెండో బ్లాక్లు గడ్డాల కింద చేతులు పెట్టుకొని మరి వీళ్ళ కోసం గంటలు గంటలు వెయిట్ చేశారు, రండి చర్చించుకుందాం సమ్మె నోటీస్ వద్దు అని. మళ్ళీ ఈరోజు కూడా రండి మీకోసం వెయిట్ చేస్తాం చర్చించుకుందామని చెప్పి ప్రభుత్వం మళ్ళీ సెక్రటేరియట్లో కూర్చొని ఉన్నారు. సెకండ్ బ్లాక్లో మంత్రులు గడ్డాల కింద చేతులు పెట్టుకొని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఏమో వీళ్ళకు ఫోన్ చేసి చర్చలకు రండి అన్నారు. ఈ స్టీరింగ్ కమిటీ నాయకులేమో వెళ్ళాలా లేదా అని చెప్పి తర్జనపరచడం పడి వెళ్తే ఒక మెట్టు దిగినట్లు అవుతుంది కదా వెళ్ళకూడదని చెప్పి మెజారిటీ నాయకులేమో అన్నారట. ఇక్కడ ఓవరాల్గా అర్థం కాని విషయం ఏంటి అంటే, సరే వీళ్ళు సమ్మె చేస్తారు, వీళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చర్చలకు వెళ్తే నష్టం ఏంటి, మీ కార్యక్రమాలు మీరు కొనసాగించుకుంటూ చర్చలకు వెళ్ళండి అబ్బా. చర్చల్లో మీకు గనక అంగీకారం కుదిరింది అనుకోండి, సమ్మెను విత్డ్రా చేసుకోండి, లేదు అంటే ముందుకెళ్ళండి, ఆప్షన్ ఓపెన్ అయి ఉంది కదా, మెట్టు దిగడం ఏంటి తెలియట్లేదు. వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేసినా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి అయితే చర్చలకు వెళ్ళాలి కదా. వీళ్ళు బయట ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మొత్తం పిఆర్సీ జీవోలు వెనక్కి తీసేసుకోవాలి అని. ఇంక వెనక్కి తీసుకుంటే చర్చలే ఉంటాయి, వెనక్కి తీసేసుకుంటే ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకున్నట్లే కదా, మరి ఇంకా చర్చలేముంటాయి తెలియదు. పైపెచ్చు ఉద్యోగస్తుల మీద జనాలకు ఒకవైపు వ్యతిరేకత కలుగుతోంది అని చెప్పి ఈ ఉద్యోగస్తులకు అనిపించినా కూడా వీళ్ళు నాకు తెలిసి ఒకటి ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను. వీళ్ళ హావభావాలు వీళ్ళ మాటలు ఇవన్నీ అండ్ వీళ్ళ కార్యాచరణ ఇవన్నీ కనుక చూస్తుంటే ఒకటైతే నాకు అర్థమవుతుంది, ప్రజలతో మనకేంటి అవసరం, ప్రజలకి మన నుంచి అవసరం అని ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు ఏమైనా అనుకోనియండి, మాకేంటి, మేము 13 లక్షల మంది ఉన్నాం, 15 లక్షల మంది ఉన్నాం, ప్రభుత్వాన్ని కూల్ చేయగలమని చెప్పే మాటలు కూడా ఇంతకుముందు విన్నాం మనం. సో మనం ఉద్యోగస్తుల కుటుంబాలు ఇంతమంది ఉన్నప్పుడు మన అవసరం ఎవరికైనా ఇటు ప్రభుత్వానికి ఉంది, అటు ప్రజలు మన దగ్గరకు వస్తారో మనం వాళ్ళ దగ్గరకు పోతాం, వాళ్ళతో మనకేం అవసరం అనే ఫీల్డ్లో అయితే ఉద్యోగస్తులు ఉన్నట్లున్నారు. మరి ప్రభుత్వంతో చర్చలు జరపకుండా మరి వీళ్ళ డిమాండ్లు ఎట్లా నెరవేర్చుకుంటారు, అంటే వీళ్ళు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి లేదా కయానికే కాలు దువ్వుదామనుకుంటున్నారా, ఏం జరుగుతుందో తెలియట్లేదు చూసే జనానికైతే. ప్రభుత్వం ఏం చర్చలు లేవు, మేమంతే, అంతకుమించి మేమేం చేయలేము అని చెప్పి ప్రభుత్వం అనింది అనుకోండి, అవునబ్బా వీళ్ళు ఇంకా సమ్మెకు పోతూ ఉన్నారని చెప్పి అయినా అనుకోవచ్చు. ప్రభుత్వం రెండే మాట్లాడుకుందాం చర్చించుకుందాం అంటే ఎందుకు పోరు. ఒకవేళ ప్రభుత్వంతో చర్చలకు పోతే ప్రభుత్వ వాదనే కరెక్టు, మన వాదన వీగిపోతుంది అని చెప్పి ఏమైనా భయపడుతున్నారా, ఏమో మరి చర్చలకు ఎందుకు వెళ్ళరు. ఆ కమిటీ లీగల్ శాంటిటీని ప్రశ్నించారు, ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి కమిటీని గుర్తించిందిగా, మరి ఇప్పుడు వెళ్ళాలిగా. వీళ్ళు ఎవరు మాకు లెక్కలేదు, సీఎం గారితోటే పోతామని అంటే అట్లాంటి ఎట్లా కుదురుతుంది, ప్రభుత్వం మంత్రులను పరిగణలోకి తీసుకోకపోతే ఇంకెట్లా కుదురుతుంది, ప్రతిదానికి ముఖ్యమంత్రి మాట్లాడాలంటే కాదు కదా. మంత్రులతో చర్చలు జరిపి మంత్రులు మీ చర్చల సారాంశం అంతా ముదింపు వేసి వాళ్ళు ఎంతవరకు మీకు ప్రామిస్ చేస్తారో, వాళ్ళు మీకు ఇంకేమైనా ప్రయోజనం కలిగిస్తారా కలిగించరా, వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకోండి అబ్బా మీరు ఫస్ట్. తర్వాత దాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫైనల్ డిస్కషన్ ఏమైనా జరుగుతుంది. మరి ఇన్ని అవకాశాలు ఓపెన్ ఉన్నా మేము బోయమే పోమయ్యా మేము బో అంటున్నారంటే మరి కయాన్ని కాలు దూవుతున్నారేమో, దువ్వండి, మరి మేమేం చేసేది ఉంది ప్రేక్షకులుగా చూడడం తప్ప.